పగదురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగదురేయి పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేని దేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేని దీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్లె తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం, మీ అభిమానం పార్టీకే మూలధనం, తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా.
మనం మన పవితకు పాటలు వెయ్యగలం ఇప్పుడు చెరికే కసితనం పెనుగు పెనరేపే యువకళం పద పద పదమని యువతనం మన పవితకు పాటలు వెయ్యగలం ఇప్పుడు చెరికే కసితనం పెనుగు పెనరేపే యువకళం పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళా
ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మా కంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రామయ్యా స్వాగతం అంటూ బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ బాంధుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిగా పొడగొట్టరవో తెలుగోడా పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రులా శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఇది
చేసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా పొడగొట్టరవో తెలుగోడ, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా పొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగణం, యువగణం తెస్తుందదిగో నవశకం, నవశకం గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది. ఆ యువగళపు పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్ల ఏలికలోన వాలంటీర్లే. ఎంటెక్ చదివిన గాని ఎటు నుంచి జాబులు రాక, హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లా. ఎరుకైన రూముల్లోన ఏదో నా కాలం గడిపి కరువెక్కిన గుండెలతోటి బతుకులు ఈడుస్తూ కోసం రాష్ట్రమా పాడో జనమో తేల్చమా, పొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల సొమ్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రావయ్యా స్వాగతమంటూ. బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా పొడగొట్టరవో తెలుగోడా, పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. తెలుగుదేశ కార్యకర్తలారా,
దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలియండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐక మధ్య బలం సాటి లేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజనిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగు దేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశ
పాటలు వెయ్యకలం ఇప్పుడు జరిగే కసితనం తెలుగు పిల్ల రేపే యువకళం పద పద పదమని యువతనం మన పవితకు పాటలు వెయ్యకలం ఇప్పుడు జరిగే కసితనం తెలుగు పిల్ల రేపే యువకళం
తెలుగోడే కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ ఆ చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గణప పలుకుతూ ఉంటే రావైగా స్వాగతమంటూ బతుకంతా గతుకులమయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీపంటూ ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై ఎవడైతే మనకేందిరా పొలగొట్టరవో తెలుగోడా పరగొట్టరై పాలనే సీమాంధ్రులా శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు బయట పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎన్న
సహకారం మరువలేనిదే నాడు మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా త్యాగాలకు వెనుదీయని
మన యువతనం మన భవితకు పాటలు వెయ్యకలం నిప్పులు చెరికే కలితనం పెనుగు పిల్ల రేపే యువకళం పద 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 మన యువతనం మన భవితకు పాటలు వెయ్యకలం నిప్పులు చెరికే కలితనం పెనుగు పిల్ల రేపే యువకళం ైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లాయే ఇరుకైనా
పంచమా పొడగొట్టి పడగొట్ట రావో తెలుగోడా ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశ్వరై కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రాబైగా స్వాగతమంటూ బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశ్వరై ఎవడైతే మన కేంద్ర పొలగొట్టరవో తెలుగోడా పొలగొట్టరై పాలరే సీమాంధ్రుడా శక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక ముంగ
ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం. మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే. చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. Yeah!
ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్లక్ ఏలికలోన వాలంటీర్లే. ఎంటెక్ చదివిన గాని ఎటు నుంచి జాబులు రాక, హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లా. రాష్ట్రమా వాడో జనమో తేల్చమా, తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి విరుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రాబడిగా స్వాగతమంటూ. బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేదిక టీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడా, తొడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా.
దేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే కదలి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన రాష్ట్ర సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం మరువలేనిదేనాడు మీ ఐక మధ్య బలం సాటి లేనిది నాడు సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ప్రాణాలను ధార పోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ట పెంచారు ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయిన అండగా నిలిచారు లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజవిల్ల తెలుగుదేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా
నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. ఇంకా
అంధుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిర తొడగొట్టరవో తెలుగోడ పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడ అరగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. పడబోతుంది ఆ యువగల బుప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. జంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్లక్ తేలికలోన వాలంటీర్లే. ఎంటెక్కు చదివిన గాని ఎటు నుంచి జాబులు రాక, హైటెక్కు వీధుల వెంట బైకులకే డ్రైవర్లాయే. ఇరుకైన రూముల్లోన ఏదో నా కాలం గడిపి కరువెక్కిన గుండెల తోటి బతుకులు ఈడుస్తూ ఉంటే ఒక్కడి కోసం రాష్ట్రమా జనమో తేల్చమా పొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రావయ్యా స్వాగతం అంటూ. బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిర తొడగొట్టరవో తెలుగోడ పడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. కార్యకర్తలారా త్యాగాల
రాజ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి అండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేదు.
సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధకు నిర్మాతలు మీరే. కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా. మోసం చేశాడు, అన్నం పెట్టిన క్యాంటీన్లో అన్నం
ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా యోగేశుడై. ఎవడైతే మన కేంద్ర తొడగొట్టరవో తెలుగోడ తడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఆర్జున ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మన కేంద్ర తొడగొట్టరవో తెలుగోడ తడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. ఎందుకంటే మీరు తట్టుకోలేని ఒక ప్రభంజనం మీ మీద విరుచుకుపడబోతుంది. ఆ యువగల ముప్పెనలో మీ దుర్మార్గపు పాలన కొట్టుకోబోతుంది. జై లోకేష్, జై తెలుగుదేశం. ఏం పాపం చేశారయ్యా మన రాష్ట్రంలో యువత, వీధుల్లో కూలీలాయే పలు రాష్ట్రాల్లో. చంగన్న పాలన నిండా ఇంటింటా ఇంజనీర్లే, ఈ తుగ్ల తేలికలోనా వాలంటీర్లే. ఎంటెక్ చదివిన గానీ ఎటు నుంచి జాబులు దాక, హైటెక్ వీధుల వెంట బైకులకే డ్రైవర్లా. ఎరుకైన రూముల్లోన ఏదోలా కాలం గడిపి కరువెక్కిన గుండెలతోటి బతుకులు ఈడుస్తూ ఉంటే ఒక్కడి కోసం రాష్ట్రమా వాడో జనమో తేల్చమా తొడగొట్టి పడగొట్టరావో తెలుగోడా. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. కనుమరుగయ్యే ఈ రాక్షస పాలనలో సీమాంధ్రుల స్వప్నాలన్నీ చెరిగే వేళ. ఎప్పుడింకా ఈ శనిగాడి వినుగుడులే మాకంటూ జనమంతా జగన్ కి పలికే ఇక సెలవంటూ. మా చంద్రుడి వెలుగులు చూసి ఎన్నాళ్ళయిందో అంటూ ప్రతి గడప పలుకుతూ ఉంటే రామయ్యా స్వాగతమంటూ. బతుకంతా గతుకుల భయమై బతుకేడుస్తున్నా గాని చూస్తుంది రాష్ట్రం అంతా వచ్చేది కటీడీ పంటూ. ఆంధ్రుల ఆత్మ గౌరవం మోసే మన యువ నేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మన కేంద్ర తొడగొట్టరవో తెలుగోడ తడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. కార్యకర్తలారా త్యాగా
ప్రజలారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలియండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు పార్టీకి అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు మీరే మన సౌధానికి పునాదులు అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు మీ అందరి సహకారం లక్షలాది కుటుంబాల త్యాగంతో
తేజవిల్ల తెలుగు దేశ పతాకం మీ అందరి సహకారం మీ అభిమానం పార్టీకే మూలధనం తీర్చలేని రుణం నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా త్యాగాలకు వెనుదీయని కార్యకర్తలారా అవకాశాల పెన్షన్ లో మోసం చేశాడు అన్న
చేతగా వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిన తొడగొట్టరవో తెలుగోడ అడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వచ్చాడదిగో చూడరా లోకేశుడై. ఎవడైతే మనకేందిరా తొడగొట్టరవో తెలుగోడ అడగొట్టర ఈ పాలనే సీమాంధ్రుడా. వస్తుందదిగో యువగణం, యువగణం తెస్తుందదిగో నవశకం, నవశకం గట్టిగా ఊపిరి పీల్చుకోండి. జాయినింగ్ వాళ్ళు బుల్వర్ మహాలో అందరినీ అక్కడ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఎవరో తప్పుకోవద్దండి, దయచేసి సహకరించాలి. దయచేసి అందరూ సహకరించాలి. వేదిక మీదకి పెద్దలు, యువగణం రథసారథి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మొదటగా కలిగిరి సర్పంచ్ ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి జాయినింగ్ అంటే పంపించండి బా. ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. మహాల్ మాజీ సర్పంచ్ ఎర్రతోటి సతీష్ కుమార్ రెడ్డి గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎనుగొండపాలెం మాజీ ఎంపీటీసీ శ్రీనివాసం నాయుడు గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. కాప్లీ రియాజ్ మహమ్మద్ ఖాన్ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. కాప్లీ నూర్ మహమ్మద్ ఖాన్ గారికి కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం.
సయ్యద్ సర్ఫుద్దీన్ గారికి తండోరా వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. సయ్యద్ జలాలుద్దీన్ గారిని కాప్లి ఇమ్నార్ గారి గారికి, మూరే వర్లపల్లి రవి గారికి, వైసీపీ నాయకుడు రవి గారిని కండవాయి వేసి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. హనీఫ్ గారికి, షేఖ్ కొలిమి కాజా గారికి, సయ్యద్ ఫిరోజ్ గారిని, సోదరి కాజా గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని, గంగయ్య ఎస్పీ గారిని, చిన్న రెడ్డి శంకర్ గారిని, సాయి కుమార్ గారిని, నాగార్జున గారిని, అజమ్ షేర్ ఖాన్ పాప్లీ గారిని, జుబేవుల్లా కిషోర్ గారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. బుక్కే శ్రీనివాసుల నాయక్ గారిని, గోళ్ల రాజగోపాల్ నాయుడు గారిని, గాలివీటి శ్రీనివాసుల నాయుడు గారిని, కేసు దొరస్వామి నాయుడు గారిని, ఆర్ రామప్ప నాయుడు గారిని, వై చంద్రమోహన్ నాయుడు గారిని, వై వెంకటేశ్వర నాయుడు గారిని, అన్వర్ బాషా గారిని, వై గిరిధర్ నాయుడు గారిని, బీసీ వెంకటేశ్వర నాయుడు గారిని, సి సిద్దయ్య గారిని సాదరంగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. కలికిరి ముస్లిం నాయకుడు టీఎన్డి బుజ్జి గారిని సాదరంగా కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారము. కూర్చోండి, అంతా పక్కకు వచ్చాడు, పక్కకు వచ్చాడు, అంతా పక్కకు వచ్చాడు, కనబడదు. ఏయ్ కొంతసేపు ఇక్కడ డిసిప్లిన్ ఉండాలి, నా సంగతి తెలుసు కదా మీకు. సైలెంట్ సైలెంట్. మనము ఇక్కడ వచ్చింది ఏదో కార్యక్రమం కోసము, తర్వాత మనం అవన్నీ కూడా చూసుకుందాము. ఈరోజు ప్రతాప్ రెడ్డి మా కుటుంబంతో పంచాయతీ ఎలక్షన్లో పోటీ పడినాడు. ఎన్నో సంవత్సరాలు ఆయన దశాబ్దాల పాటు గెలిచినాడు, కానీ రాజకీయం రాజకీయంగా చేసినా తప్ప ఆయన ఎప్పుడు మీ ఉదయ్ కుమార్ రెడ్డిని కానీ ప్రతాప్ రెడ్డిని మేము ఇబ్బంది పెట్టింది లేదు. వైసీపీ పార్టీలో ఉన్నా కూడా ఇప్పుడు అంత సేవ చేసిన తర్వాత కూడా ఆయన ఎంతో అవమానాలు చేశారు వైసీపీ నాయకులు, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మినిస్టర్ కానీ మిగతా వాళ్ళందరూ. దానివల్ల ఏ మనిషికైనా ఆత్మాభిమానం ఉంటుంది, ఆత్మాభిమానం ఉంటుంది ఎవరికైనా. కాబట్టి ప్రతాప్ రెడ్డి నన్ను బలం చేయాలన్న ఉద్దేశంతో పార్టీలో చేయటం జరిగింది. చాలా సంతోషము, నా సోదరులతో సమానము. మేమంతా కూడా కలిసికట్టుగా కలికిరి మండలంలో చేస్తాము. తర్వాత మా బంధువు సతీష్ అన్న, మాకు ఎన్నో సంవత్సరాల నుంచి మా బంధువు, ఆయన ఏదో చిన్న చిన్న సమస్యల వల్ల పక్కన ఉన్నా కూడా ఈరోజు నాకు ఆశీర్వదించేదానికి అందరూ ఒకటయ్యి ఇక్కడ ఎవరైతే చేరిన సీనా ఎంపీటీస్ ఉన్నారు ఎన్నుగొండపాలెము, వాళ్ళు కానీ మైనార్టీ సోదరులు కానీ బుజ్జి కానీ పేరు పేరున్న జీవితాంతం మీకందరికీ పార్టీని గెలిపించుకోవాలా, వైసీపీ అరాజక పాలనను మనం పాల్దోలలా. వైసీపీ నాయకులకే భద్రత లేదు ఈ నియోజకవర్గంలో, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీరు ఆలోచించుకోవాలా. కాబట్టి మనం అందరం కూడా ప్రతాప్ రెడ్డి కానీ ఇక్కడ సతీష్ అన్న కానీ మిగతా సీనా కానీ మిగతా మైనార్టీ సోదరులు ఎవరైతే చెందారో బుజ్జి కానీ అందరూ కలిసి కట్టుగా ముందుకు పోదాం, వైసీపీ అరాజకాలను ఎదుర్కొందాం. కలికిరి మండలంలో భారీ మెజారిటీ కావాలందరం మనమంతా కూడా కలెక్టరా. కలికిరే కాదు, కేరీ కలకడు కానీ కలికిరి కానీ అంత సంబంధాలు ఉన్నాయి మనకు. కాబట్టి మీరంతా కూడా దయచేసి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, మా కుటుంబాన్ని, నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు లోకేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. టీలర్లు అడుగు పెట్టిన దగ్గర నుంచి మీరు నాకు చూపించిన ప్రేమ, గౌరవం, అభిమానం నేను ఏనాడు మర్చిపోనని ఈ సభాముఖంగా టీలర్ ప్రజలు నేను తెలుపుతున్నాను.
ప్రత్యేకంగా కళ్ళగిరి మండలానికి వచ్చినప్పుడు దారి పొరుగున నాకు ఘన స్వాగతం పలికిన మీ అందరికీ పేరు పేరున నవదపూర్వక నమస్కారం. నేను రెండో రెండు మాటలు చెప్తే ఎక్కువ మాట్లాడను. మొదటిగా మీరో మిత్రులు మీరు కూర్చుంటే వెనకాల గొడవ జరగదు అన్న, ప్లీజ్ మీరో మిత్రులందరూ కూర్చోవాలా, తమ్ముళ్ళు మీరందరూ కూర్చోవాలా, మా మిత్రులందరూ కూర్చోవాలా, ప్లీజ్ ప్లీజ్ చెప్తున్నా తాత ఓపిక పట్టింది. కొంచెం ఇవ్వగలం కదా, మామూలు స్పీడ్ లో ఉంటారు, కొంచెం స్లో చేస్తున్నా అలా. ప్లీజ్ తమ్ముడు ఐదారు బయటికి వెళ్ళండి, నేను కూర్చోవాలి, తప్పదమ్మా, నేను కూడా చూడు, ఇబ్బంది పడకూడదు, నేను ఎంత కంపట్లే. తమ్ముడు ప్లీజ్ అన్న, మీరు అందరు కూర్చోమని చెప్పండి, ఇక్కడ నేను చూసుకుంటాను, అందరు కూర్చోాలి. తాతయ్య అన్న, అయ్యో బాబోయ్ కూర్చోండి, ఫోటోలు మీకు పంపిస్తాను రండి అన్న, మీరు కూడా ఫోన్లో తీస్తున్నారు రండి. ఆంధ్ర రాష్ట్రంలో మన అనేక ముఖ్యమంత్రులు చేసినాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే నాకు రెండు గుర్తొస్తాయి, కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్. కట్టింగ్ మాస్టర్ని ఎందుకంటున్నానంటే సంక్షేమ కార్యక్రమాలు కట్ చేస్తాడు, చంద్రన్న బీమా కట్టు, స్కూల్ ఫీ రీయింబర్స్మెంట్ కట్టు, పండగలు ఇచ్చే కానుకలు కట్టు, విదేశీ విద్య కట్టు, ఇట్లా దాదాపు 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకో పక్కన ఫిట్టింగ్ల గురించి చెప్పాలండి. ఫిట్టింగ్ అంటే ఎవరన్నా పోరాడినా ఎవరన్నా బలంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు. 2019 ఈ లోకేష్ మీద ఒక్క కేసు లేదండి, ఈరోజు గర్వంగా చెప్తున్నా 20 కేసులు ఉన్నాయి. ఎట్టంటూ మర్డర్ పెట్టారండి నా పైన, ఎస్సీఎస్టీ కేసు పెట్టారండి. కానీ నేను చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గేదే లేదు. నేను కిషోర్ అన్న అడిగిన వచ్చేటప్పుడు ఏమన్నా రేపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఉందా అని అడిగిన, ఎందుకని అడిగినాను, ఏం ప్రతి భవనం పైన పోలీసులు ఉన్నారు, ఎందుకు ఈ లోకేషన్స్ అంత భయము, నేను టెర్రరిస్టునా. నేను చెప్పినా జగన్ రెడ్డి గారికి, నేను టెర్రరిస్ట్ కాదు బ్రదర్, నేను ఒక వారియర్ని, మీ తరఫున పోరాడదానికి మీ తరఫున మాట్లాడడానికి ఈరోజు నేను ఈ పాదయాత్ర చేపడుతున్నా. మొదటిగా మా సౌండ్ వెహికల్ పట్టుకెళ్లారండి, తగ్గలేదు. తర్వాత మైక్ లాగేసుకున్నారండి, తగ్గలేదు. చివరిగా నా స్టూల్ గారు లాగేసుకున్నారండి, ఇప్పుడు 5వ స్టూల్లో ఉన్నట్టుగా నేను ఆ స్టూల్ కూడా పట్టుకెళ్తాను. అంటే ఈ ప్రభుత్వం ఎంత పెరికి ప్రభుత్వమో ఇదొక ఉదాహరణ మాత్రమే. ఏం తప్పు చేయబోతే దమ్ము ధైర్యంగా కాలు ఎగరేసుకుని ప్రజల్లోకి రావాలా, కాను అరగరుగున నా గొంతు ఎట్లా నొక్కేయాలా, ఎలా నన్ను ఇబ్బంది పెట్టాలా అనేది ఆ ఫిట్టింగ్ మాస్టర్ ఆలోచన. నేను రెడ్డి సోదరులు కూడా ఆలోచించమంటున్నా, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి మీరు బాగా కష్టపడ్డారు, కోట్లు ఖర్చు పెట్టారు, 6 నెలలు పోరాడారు, కానీ జగన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీకేమో న్యాయం జరిగిందా అని ఒక్కసారి ఆలోచించండి, మనస్సాక్షిగా ఆలోచించండి. కనీసం గౌరవం ఈరోజు మీకు ఇస్తున్నారని ఆలోచన. ప్రతాపన్న నేను మాడుకుంటూ వచ్చినాం, దాదాపు 2-3 కిలోమీటర్లు. నేను అడిగిన అన్ని అన్నా చాలా అంటే రాజకీయాల్లో నల్లారి కుటుంబంతో 40 సంవత్సరాలు పోరాడిన మీరు ఈరోజు ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఆయన ఒకటే అన్నారు, గౌరవం లేదు. గౌరవం లేని దగ్గర ఎందుకు ఉండాలి నేను అని చెప్పినారు ప్రతాపన్న. ప్రతాప్ రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి చేతుల్లో బాధితుడే, లోకేష్ లాగా ఆయన కూడా బాధితుడే, మీలాగా
జగన్మోహన్ రెడ్డి చేతుల్లో బాధ్యతలు. ఈరోజు మీరు చూడండి, మహిళలు, రైతులు, నిరుద్యోగ యువకులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, చివరికి మా పేలి సోదరులు కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులు. మహిళలు ఎట్లా బాధితులు చెప్పాలి? 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తానని ఇచ్చినారమ్మా? లేదు. ఎంతమంది పిల్లలు చదువుకున్నా అంతమంది పిల్లలకు అమ్మ ఒడి ఇస్తానని ఇచ్చినారా? లేదు. సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నారు, చేసినారా? లేదు. సో మహిళలను అట్లా మోసం చేశారు. యువకులు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నారు, ఏమైంది? గోయిందా? గోయిందా? 230,000 ఖాళీ ప్రభుత్వ పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఏమైంది? గోయిందా? గోయిందా? 6,500 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు ప్రతి సంవత్సరం భర్తీ చేస్తున్నాడు, ఏమైంది? గోయిందా? గోయిందా? ఇంకా చెప్పండిరా. మెగా డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తున్నాడు, ఏమైంది? గోయిందా? గోయిందా? అది యువకులు. ఇంకా మా రైతుల దగ్గర రావాలి కదా, రైతన్నకి ప్రతి సంవత్సరం గిట్టుబాటు ధర ప్రకటించి 3,500 కోట్ల రూపాయలు గిట్టుబాటు ధరకి ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానండి, అదేమైంది? గోయిందా? గోయిందా? డ్రిప్ ఇరిగేషన్ గోయిందా? గోయిందా? ఇన్పుట్ సబ్సిడీ గోయిందా? గోయిందా? ఇంకా పాపం మా కార్మికులు చనిపోతే బీమా లేదు, ఇంట్లో పెళ్లి ఉంటే డబ్బులు రావు, అనారోగ్యంతో ఇబ్బందులు ఉంటే హాస్పిటల్కి వెళ్లే పరిస్థితి లేదు. ఆనాడు 1,000 రూపాయలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడెంత? ఎంత? 5,000. 5,000. ఈ ముఖ్యమంత్రి గారికి రాత్రి 3 కోట్లు ఇసుకలు వస్తున్నాయి రోజుకి. అది చూడకపోతే ఆయన పడుకోలేడంట. ఆయన 2,000 రూపాయల నోట్లు తింటాడు అనుకుంటా. అన్నదాత పంపించి మన అన్నదాత గారు రైతన్న పండించిన పంట తిన్నాడు. బంగారం 2,000 రూపాయల నోట్లు తిని బతుకుతాడు ఈయన. అదే కార్మికులు పడి పాపం. మా పోలీసు సోదరులకు చూడక 2 మాటలు చెప్పాలి. నేను బాగా కష్టపడ్డారు ఈరోజు. సరెండర్లు ఇవ్వలేదన్నా. పాపం కానిస్టేబుల్కి 75,000 రూపాయలు బాకీ పడ్డాడు జగన్ రెడ్డి. అవును, మీరు నవ్వరు, పోలీసులు కూడా ఎక్కొచ్చాడు అబ్బా డబ్బులు. ఎవరిని ఊహించావా? మనం పోలీసులు డబ్బులు ఎక్కడితేమో తోలుదిస్తారా మంది. అలాంటిది ముఖ్యమంత్రి ఎక్కొచ్చినాడు, టీఏడీఏ ఎక్కొచ్చినాడు. చివరికి పాపం వాళ్ళ మెడికల్ బిల్స్ రీఎంబర్స్మెంట్ కూడా చేయట్లా. డ్యూటీ ఏమంటే దొంగలు పట్టే డ్యూటీ కాదు, లోకేష్ పట్టే డ్యూటీ. అదే మనము సామాన్యంగా మామూలు పనికి పోతా ఉంటాం. పార్లమెంటర్ పోలీసులు నిలబకపోతే ప్రతి వారము 8,000 కట్టమంటా ఆర్డర్. అది కాదు, ప్రభుత్వ ఉద్యోగస్తులు దగ్గర వద్దాం. వారంలో అయినా వారంలో సీపీఎస్ అవుతున్నారు. ఎన్ని వారాలు ఇవి? ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా మోసపోయినారు. ఇట్లా అందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్ రెడ్డి చేతుల్లో బాధ్యత. అలా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో 4 రెడ్లు బాగుపడ్డారు. వాళ్ళ పేర్లు నేను చెప్పాలా? పాపాల పెద్దిరెడ్డి. ఎవరు? పాపాల పెద్దిరెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి. ఈ 4 తప్ప ఇంకా ఏ వ్యక్తి కూడా ఆంధ్ర రాష్ట్రంలో బాగుపడల. ఈరోజు అడుగడుగున బాధలే. మహిళల్ని కదిలించినా, రైతుల్ని కదిలించినా, కార్మికులు కదిలించినా, ప్రభుత్వ ఉద్యోగస్తులు కదిలించినా బాధలే. వాళ్ళకి ఒకటే చెప్పిన దీనికి ట్రీట్మెంట్, బాధలు పోవాలంటే బాబుగారు రావాలా, అంతే కదా? బాధలు పోవాలంటే ఇంపట్లేదన్నా, బాధలు పోవాలంటే
బాధలు వేయాలండి. ఇంకా మనం చూస్తున్నాం సొంత బాధైనా చంపేశాడు అబ్బాయి. ఆ అబ్బాయి పేరే జగన్ రెడ్డి. నేను చెప్తున్నా ఎస్ లేదు ఒక్కొక్కరిని ఒక కన్ను పడుతున్నాను. ఈ ఏళ్ళతో పోడ్చుకుంటానా నేను ఇది అన్నాడు. ఇప్పుడు అర్థం కదా ఎవరు పోడ్చినాడు, ఎవరికి ఎంత పరిస్థితి పోడ్చినాడు తెలిసిపోయింది కదా, తేలిపోయింది కదా. అబ్బాయి చంపాడు కదా, రే సొంత బాబాయ్ని చంపినాడు ఏమంటాం సైకో అంతే కదా. సొంత బాబాయ్ని చంపి ఆ నేరం చంద్రబాబు నాయుడు గారికి అంటించారండి. పాపం చంద్రబాబు నాయుడు రాముడు కదా, నేను చంపలేదని కూడా సరిగ్గా చెప్పలేకపోయినారు, ప్రజలు నమ్మినారు. ఇప్పుడు సిబిఐ ఎవరిని పిలుస్తుందండి, అవినాష్ రెడ్డి రాబిడ్డారా, మళ్ళీ ఇంకొక ఆయన పిలుస్తున్నారు భాస్కర్ రెడ్డి గారిని రాబిడ్డారా. అంటే వాళ్ళు చంపి గెడ్డపార వాళ్ళు ఇచ్చి 40 కోట్లు సుపారీ వాళ్ళు ఇచ్చి చంపింది వాళ్ళే. ఇంకోటి మీరు గమనించండి, జగన్ రెడ్డి మొత్తం స్కెచ్ చెప్తాడు యూట్యూబ్ లో చూడండి. ఇట్లా టాయిలెట్ దగ్గర పడ్డారు, రక్తంతో ఉండే అటు తీసుకెళ్లే సమం. అరే పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయాలి, ఇంత స్క్రిప్టెడ్ తెలిసిందా అనుకున్నా. అంటే ప్రొడ్యూసర్ అయినే డైరెక్టర్ అయినే మోసం చేసిన ఆంధ్ర ప్రజల్ని. అందుకే చెప్పినాం సైకో పోవాలా, సైకో పోవాలా, సైకో పోవాలా. ఈరోజు కిషోర్ కుమార్ రెడ్డి గారు నాయకత్వంలో కళ్ళకిరి సర్పంచ్ గారు ఎట్టుకో ప్రతాప్ రెడ్డి గారు పార్టీలో చేరారు. అదేవిధంగా మహాలక్ష్మి సర్పంచ్ సతీష్ రెడ్డి గారు కూడా పార్టీలో చేరటం జరిగింది. ఇంకొక దగ్గర వెనుగరపాలెంలో ఎక్స్ఎంపీటీసీ గారు శ్రీనివాసరావు గారు కూడా చేరటం జరిగింది. వాళ్ళతో పాటు 1500 వైసీపీ కుటుంబాలు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరటం నిజంగానే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈరోజు నేను టీలేర్ లో పాదయాత్ర చేసినప్పుడు ఇది 2వ రోజు అడుగడుగున నల్లారి కుటుంబం అభివృద్ధి కనపడుతుంది, అవునా కాదా. 3 సంవత్సరాల్లో కిషోర్ అన్న టీలర్ రూపురేఖలు మార్చేసినారు. కానీ ఒక్క నిమిషం, కానీ ప్రజల్లో కూడా చిన్న పొరపాటు ఉంది. ఏమనుకోమని పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, అవునా కదా. పాలిచ్చే ఆవు కాదని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం. నేను అడుగుతున్నా చింతల గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా, అయ్యా మీరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టింది ఎంత? నా లెక్కల ప్రకారం కిషోర్ అన్న ఖర్చు పెట్టిన దాంట్లో కనీసం 1% కూడా ఖర్చు పెట్టలేదు చింతల రామచంద్రరెడ్డి. పాపం ఇక్కడ పాదయాత్ర చేస్తుంటే ఫ్లెక్సీలు చూశానండి, వైకాపా ఫ్లెక్సీలు మందంటే చింపేస్తారు, ఎలక్షన్ కోడ్ అంటారు ఇది అంటారు అది అంటారు చింపేస్తారు. కానీ వైకాపా ఫ్లెక్సీలు చూసిన పాపం ఆయన ఫోటో ఇంతే ఉందండి, బాధిత ఎమ్మెల్యే గారి ఫోటో ఇంతే, ఆయన బావమరిది ఫోటో ఇంత, పాపాల పెద్దిరెడ్డి ఫోటో ఇంకా పెద్దది, మళ్ళీ పాపాల పెద్దిరెడ్డి కొడుకు పాపాల మిత్రుని రెడ్డి ఫోటో ఇంకా పెద్దది. అరే వాళ్ళు ఎంపీ గారని పీలేరుకి అంత పెద్ద ఫోటోలు వేస్తున్నారా? ఎంపీ గారు చెప్పాలా, ఇసుక పీకినారు, మట్టి పీకినారు, పేద ప్రజల భూములు పీక్కున్నారు, బండపూర ముగ్గురు పీక్కున్నారు, దానికోసం వాళ్ళు పెట్టేది. సో ప్రజలు కూడా ఆలోచించాలి, మీరు కూడా ఆలోచించాలండి. పాలిచ్చే ఆవు కాల తన్నే దున్నపోతు కావాలా అని ఈ సభాముఖం ఒక్కసారి ఆలోచిస్తుంది. ఎందుకంటే మళ్ళీ వస్తారండి కొత్త స్టోరీ కొత్త స్క్రిప్ట్ తో, మళ్ళీ జగన్ రెడ్డి వస్తాడు. గతంలో బాబాయ్ కోడికత్తి మర్చిపోయినా, కోడికత్తి కాదు ఇప్పుడు ఇంకేదో కత్తి వస్తుంది, ఇంకేం కత్తులున్నాయి చెప్పండి రబ్బా, కిచెన్ కట్ట ఏదో కత్తితో వస్తాడు, మళ్ళీ డ్రామా వేస్తారు. మళ్ళీ మీరు కూడా ప్రజలు కూడా కళ్ళంత నీళ్ళు పెట్టిన అయ్యో పాపం అన్నదండి, దయచేసి ఇస్తారు అన్నద్దు. ఒక్కసారి వాళ్ళకి ఓటు వేసి మనం ఎంత నష్టపోయి ఆలోచించాం, ఎంత బాధలు మనకు మిగిలిన, ఒక్కసారి ఆలోచించమని సభాముఖం కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, మన బాధలు పోవాలంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిందే.
మహిళలకి నిత్యత సరుకులు ధరలు తగ్గాలంటే బాబుగారు రావాలి. నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగాలు రావాలంటే బాబుగారు రావాలి. రైతులకి గిట్టుబాటు ధర రావాలంటే బాబుగారు రావాలి. కార్మికులకి చేతి నిన్న పనుండాలంటే బాబుగారు రావాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు రావాలంటే బాబుగారు రావాలి. ఇంకా మా పోలీసు అధికారులు విజ్ఞప్తి, మీ సరెండర్లు, మీ టీఏడిఏలు, మెడికల్ బిల్ రీఎంబర్స్మెంట్ కూడా రావాలంటే బాబుగారు రావాలి స్వామి. అందుకే అప్పుడప్పుడు మాకు మైక్ ఇవ్వండి రమ్మా. డిఎస్పీ గారు అప్పుడప్పుడు మాకు మైక్ ఇవ్వండి ప్లీజ్. అంతే కదా, ఏమన్నా రైతుల గురించి చెప్పినా కదా, పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర రావాలంటే బాబు గారే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అవ్వాలి అని సభాముఖం తెలుపుకుంటూ, కిషోర్ అన్న మీకు అందుబాటులో ఉన్నారు, మీ తరఫున పోరాడు అనుకున్నారు, లోకల్ గా ప్రతాపన్ ఉన్నారు, ఆయన చెప్పినాడు ఈసారి చూడు దుమ్ము దులిపేస్తాను నేనని చెప్పినాడు. పోరాడమా సిద్ధమా? చాలా మంది అడిగినారు అన్న పార్టీ ఇట్లా కదా మీరు ఇట్లా ఎందుకు అంటారు, చెప్పిన ఇది యువత స్పీడు. మామూలుగా ఇట్లా చెప్తాం, వైకాపీ మా దగ్గరికి వస్తే మటుకు గట్టిగా రెండు పీక టౌన్ కూడా చెప్పిన చూసాం కదా పీలర్ టౌన్ లో ఏం జరిగిందో. వైకాపీ కూడా చెప్తున్నా మేము మా పని చేసుకుంటూ వెళ్తాం, అడ్డు రావద్దు. మీరు సేకరిస్తే పాదయాత్ర, లేకపోతే దండయాత్ర. పీలర్లో ట్రైలరు అడ్డుకుంటే అసలు సినిమా అని వైకాపా నాయకులు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన కలిగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగుదేశం, జోహర్ జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, జై హింద్. 40 ఏళ్లుగా రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నల్లారి రెడ్డివారి ఎర్రగడ్డి కుటుంబాలను ఒకటి చేసిన జగన్ రెడ్డికి అందరూ గట్టిగా వేసుకోండి. దయచేసి అందరూ వినండి, ఇది యువగలం కార్యక్రమం కాదు. యువగలం మనగలం కావాలి, జనగలం కావాలి, ప్రజాగలమై వైఎస్ఆర్ పార్టీకి మంగళం పాడాలి, వైఎస్ఆర్ పార్టీకి మంగళం పాడాలి. మీకు మన లోకేష్ గారు, లోకేశ్వర్ గారు ఏం చెప్పినారు, జాతి పై నాయకులు ధోని చేసే చెప్పినారు. నేను కలికిర్ల ఒక 4 నిమిషాల్లో ఏనండి లోకల్ నాయకులు ఏం చేస్తారని చెప్తా ఉన్నాను. మండల కన్వీనర్ రమేష్ రెడ్డి వాళ్ళ ఇంటికాడ ఈజీగా 1 కోటి రూపాయలు ఇచ్చుకుంది, 1 కోటి రూపాయలు ఇచ్చుకుంది వాళ్ళ ఇంటికాడ. ఈ నాయకులు కనబడదా ఏనండి? ఈ నాయకుడు వార్డు మెంబర్ కూడా కలిగాడు. వీడు 1 కోటి రూపాయలు ఇచ్చుకుంది రైతులకు వచ్చిన రోడ్డు వేటర్లు, తార్బాల పట్లు, పైపులు, రైతులకు వచ్చిన వాటర్ షెడ్ వచ్చిన ప్రతి వస్తువు అమ్ముకు దోని చేసినాడు. ఇలాంటి నాయకులు పైన వాళ్ళు తింటా ఉంటే ఇల్లు దోచుకొని తింటా ఉన్నారు. ఇప్పుడు దాదాపు వాడు ఇటుకేసుకొని సంపాదించుకున్నారు రమేష్ రెడ్డి. ఈ పొద్దు 5 కోట్లు అధిపతి అయినాడు, 5 కోట్లు అధిపతి అయినాడు. ఎక్కడే దోచింది చూడు. మీకు ఇంకొక విషయం చెప్తానండి, త్వరలో కలికిరిలో ఈజీగా ఇంకా దొరకదు, ఆ రమేష్ రెడ్డి సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తాడు. సూపర్ మార్కెట్ ఉండండి, ఆ ఇసుక సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తే దానికి చిత్ర రామజాడి రిబ్బన్ కట్ చేస్తాడు. ఇసుక సూపర్ మార్కెట్ మొట్టమొదటి కలికిరిలో ఇసుక సూపర్ మార్కెట్ ఓపెన్ చేస్తాడు. అంతే మన బతుకులు ఇట్లా ఉండాలి, సూపర్ మార్కెట్ లో కొనుక్కోవాలి. ఇంకొకటి పోతే ఇంకా చెప్తాను, జాతకాలు అని చెప్తాను. ఇంకొక ఎంపీపీ కొడుకు ఉన్నాడు, అక్కడ కొలాలి క్యాష్ లో జరిపితే ఇక్కడ యువకులు పెట్టిపోయి ఓటీదారు కానీ చూడ మాడిచ్చి వాళ్ళ బతుకులు లాంఛనం చేశారు. వాళ్ళ పెద్ద కొడుకు నిన్న స్టోర్లో పేరు వస్తే ఒకేసారి 70 క్వింటాలు అమ్మేశాడు, ఇప్పుడు పోయి ఇంటింటికి పోయి డబ్బులు ఇస్తాడు. ఇంకపోతే ఇంకా కొంతమంది నాయకులు వారు సంఘాల కొట్టుకున్నారు. ఇట్లా సంఘాల కొట్టుకున్న నాయకులు ఏమంటే ఏనండి, వాళ్ళు అమ్మా అన్న ఎత్తుకొని పోతా ఉన్నా పార్టీని, నీకు అధ్యాస్వామి ఇచ్చేసి మీరేం చేయొచ్చు, అన్ని అనుభవించిన ఊచిపెచ్చుకున్నా చాలు. చూడండి ఇప్పుడు నిజమైన నాయకులు అయితే కలికిరిలో కొంతమంది నాయకులు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మంచిదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఎందుకు కూడా కోర్టు బిల్లు రాలేదని, ఇదే నాయకులు కలికిరిలో ఉండే పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా కోర్టుకు పోయినారు.
ఇలా దోపిడీ ప్రభుత్వము ఆలోచించండి. మీకు ఇంకోటి కూడా చెప్తాను, వినండి. పైన నల్లా రమణారెడ్డి సరోజమ్మ దీవిస్తా ఉన్నారు, ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ వెళ్ళండి నడిపిస్తాడు, వినండి. నల్లారు దయచేసి వినండి, నల్లారు ప్రాతినిధ్యం ఒకటైతాం. 60 ఏళ్ళు పోరాడిన మా తండ్రి గారు 30 ఏళ్ళు పోరాడినా, నేను 40 ఏళ్ళు పోరాడినా, నల్లారి కుటుంబంతో కలుసుకుంటా ఉంటే వాళ్ళ కడుపు అయిపోయింది. మీకు పట్టదు కదా కిషోర్ కుమార్ రెడ్డి నేను బయట దోస్తాడు కదా అంటే, మీరు 40 ఏళ్ళు వాడుకోరు ఏం చేసిన బేకారు కూడా కొడగలరా? వినండి, మర్యాద లేదా ఏ రాజకీయ నాయకుడు నేను ఉండను. మీకు తెలుసు నేను ఒక్క రూపాయి ఏ పొద్దు ఆశించిన ఏ నాయకుడు నాకు రూపాయి ఇచ్చిన. వినండి, నా తమ్ముడు ఉదయ్ కుమార్ రెడ్డి పార్టీ నిలబెట్టాడు, చనిపోతే కనీసం ఇంగి తిట్టడం లేదు. ఇప్పుడు నా తమ్ముడు ఉదయ్ కుమార్ ఉద్యోగం చేస్తా ఉంటే లక్షలు కోర్టు పోగొడితే ఈ చింతలు రాంచాడు కిక్తిత్వం లేదు, నీతి లేనివాడు చింతలు రాంచాడు. కనీసం మా తమ్ముడు చనిపోయేటప్పుడు పిలిచి చెప్పినాడు, మా ఎన్నకైనా అవమానం చేశాను, చనిపోయేటప్పుడు ఇంటికి పిలిచి హరీష్ రెడ్డికి చెప్పినాడు, అయ్యా నేను చనిపోతాను, మా ఎన్నకైనా చిన్న లోపల ఇచ్చారు ఆ కొడుకులు, వినని చెప్తాను. ఒక్క పూట అన్నం తింటే ఒక ఇంట్లో అయ్యో బాబు అన్నం తిన్నామంటే, 40 ఏళ్ళు నా రక్తం ఉదయ్ కుమార్ రెడ్డి అంతా దారిపోయాడు. ఉదయ్ కుమార్ రక్తం ఏమి లేకుండా చనిపోయి క్యాన్సర్ వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే చనిపోయినాక ఇది రావద్దు మాకు ఫెసిలిటీస్ అని రావాలి కదా, ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ఒక రూపాయి రాలా ఉదయం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తెచ్చుకుందాం, ఏం కాదండి ఏం కాదు. నేను చెప్తాను ఈరోజు వినండి, కలికిరి మండలంలో 15,000 మెజార్టీ రాకపోతే ఇక్కడ ఉరేసుకుంటా, ఖచ్చితంగా గెలిపిస్తా. ఇప్పుడు ఇంకోటి వినండి, వాళ్ళంతా అంటారు అబ్బా వాళ్ళు వచ్చేస్తారంట డబ్బు మూటలు చేస్తారంట, ధనమా దైవమా సినిమా చూసి ధనం కన్నా దైవం గొప్ప, దైవం కన్నా ప్రజాబలం గొప్పది, ప్రజాబలం మాకుంది. మేమిద్దరం కలిస్తే ఇంకా వన్ సైడ్ వారు వన్ సైడ్. మీరు ఆలోచించండి, దొంగలు భరతం పడతాం వీళ్ళు ఇంకా చూడండి, మండలం ఆఫీసులో చెడు కూడా అడతాను, మండలం ఆఫీసులో చూడండి ఎత్తుంటుందో, మొత్తం దోచుకున్నారు. ఇంకోటి ఉండండి, మా రోజా చెల్లెలు ఏం చెప్పింది, నాటేసింది ఉండండి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉబ్బేరు బాటలు పగలగొట్టింది. అయ్యా రోజా చెల్లమ్మ బ్రాంచీ సభ్యులు ఇక్కడ రా చెల్లమ్మ, కలకిరిలో గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన గంగమ్మ మడి ముద్దులో పెట్టి వైకాపా నాయకుడే మందు అమ్ముతాడు, వైకాపా నాయకుడే మందు. ఎవరో సతీష్ రెడ్డి మంచి మందు కావాలంటే సతీష్ రెడ్డి అడగల, గవర్నమెంట్ దుడ్డు పెట్టి మనం కూడా అంటే ఏంటంటే అడిగేది, సత్తంకోటికి అయ్యం కలిసి పరచు అది సత్యం కూడా దానికి అయ్యం కలిసి పరచు ఇట్లా నాయకులు. వినండి, వైకాపాకు ఏ చేస్తే వ్యభిచార శాఖ మంత్రి, అబ్కారీ దొంగల శాఖ మంత్రి, ఈ చిక్కు ఒక దొంగ అంత కలికిలో వస్తాం. కాబట్టి ఈ దొంగల పరిపాలన పోవాలంటే కలికిరిలో కానీ పీలా నియోజకంలో తెలుగుదేశం జెండా ఎగరాలి. ఎగురుతుందా? ఎగరిస్తావా? ఎగరిస్తాం. చూడు నాకు చాలా సేపు అడుక్కున్నారు, మీకు తెలియదేమో కడాకి ఏం చేశారు నీతి లేని వాళ్ళు, దీపెవరు పంపించి ఇబ్బందులు పెట్టాను. నేను ఒక్కే మాట చెప్పిన, ఒక గంటకు రిజైన్ చేస్తా, ఒకటే గంటకు. నాకేం పంచాయతీ ప్రతి, నాకు 40 ఏళ్ళు ఏ పదవి లేదు, నాకేమి నువ్వేం పదవి లేదు, నామినేటెడ్ పోస్ట్ ఇలా, నేనే నాయకుని అరక్తున్నా, నేను బతికింది రోషంగానే బతికి నాకు అగౌరవం అయితే వచ్చేసా పంచాయతీ ప్రతిలో. ఇప్పుడు మీకు అందరికీ చెప్తాడా, వైసీపీని చూసి ఓటు వేశారా, నన్ను చూసి వైసీపీకి ఓటు వేశారా? నేను భయంకరమైన కరువు ఉంటే ప్రతి ఇంటికి నీళ్లు ఇస్తే నన్ను నమ్మి ఓటు వేశారు. 4 వేలు నల్లారేళ్ళ గడ్డలో 4 వేలు మెజార్టీ కలాలంటే అంత ఆశాపడుతుంది, 4 వేలు మెజార్టీ కలిసి ఎట్ట కలిశారు, ఆదరించారు. ఇది అది కూడా గమనించుకోకుండా నన్ను ఏం చేస్తారని నీచంగా మాట్లాడేది, పిల్లముడా కొడుకులు పెట్టేది, నన్ను దబాయించేది. నేనందా చెప్తాడా, నేను కదా ఉన్నా, నేను రిజైన్ చేస్తా, మీ ఎంపీటీ రిజైన్ చేయమను, మీకు నిలబడి వాడి క్యాండిడేట్ కూడా ఉండడు. ఇంకోటి కూడా చెప్తాడా,
ఇప్పుడు నాలుగు వేలు కలిపినా ఈసారి ఎనిమిది వేలు కలుస్తా, ఎనిమిది వేలు కలుస్తా. చాలా చూడరా మనం. దయచేసి అందరూ సహకరిస్తాం. నేను కిషోర్ నెనకంటూ ఉంటే నడిపిస్తా. నాకేం తెలుగుదేశం కొత్త కాదు, జెండా కట్టిందే నేను తెలుగుదేశం. రామారావు మీటింగ్ పెట్టిందే నేను తెలుగుదేశం. జెండా కట్టప్పుడు రామారావు మీటింగ్ మా పల్లెదాం వరకు పెట్టించా. చంద్రనకు ఆశ్రయం ఇచ్చిన పుత్తుకీ సాడేమి, శివారెడ్డి అనేమి, హరిరామ్ జోగి అందరూ మా ఇంటి కాడ ఉన్న వాళ్ళు పైలక్షలు. కానీ నేను తొందర పన్ను నాకు గౌరవం ఇచ్చాడో మా ముందుకు ఇచ్చాడనంటే అంతచ్చ గౌరవం ఇచ్చాడు బాబు. చనిపోకపోతే నాకు ఆనందం లేదు. నిశ్చయంగానే చెప్తాను, ఏ పని రే ప్రతాప్ రెడ్డి వచ్చాడు ముందుకు పిల్లలు అంటాను. చంద్రబాబు నాయుడు దగ్గర పోయినా కూడా రే ప్రతాప్ రెడ్డి వచ్చి ముందు పని చేయాలి. అదే ఉండింది. ఈ లోపాలు లేకుండా పోతే పని చేయకపోతే పోను. అవ్వాలని నేను నేను ఎంపీపీ పోస్ట్ అడిగినాను. నాకెందుకు ఎంపీపీ పోస్ట్? నాకేం పని జరగదా? రేపు ఇచ్చారాయన మంచి ఇస్తామంటే అమ్మను బొమ్మను తెచ్చిపెట్టి ఒక అచ్చర ముక్క రాదు, ఒక చదువు రాదు, ఏమీ రాదు. అందుకని విభజించ నేను ముస్లిం ఉన్నాడే, నేను ముస్లిం వ్యతిరేకం కాను. ఇంకా నలుగురు ముస్లింస్ ఉన్నారు, వాళ్ళకి ఎవరికే కన్నా ఏమీ చదువు రాని ముందు ఒక అచ్చర ముక్క రాదు. ఏం చేయాలి చెప్పండి? ఆయన నోటే చదువు రాదంట. ఎందుకంటే ఈయన ఏలుముద్ర వేసుకోవచ్చు బాగా పనిచేయదు. అందరూ పొందలే కదా. కాబట్టి ఇంకా చెప్పేటట్టుండే, ఇంకా చెప్పేటైన చాలా మీటింగ్ ఉన్నాయి. ప్రతి గ్రామం వస్తా, ప్రతి గ్రామము వస్తా. ఈ వైఎస్ఆర్ చెప్పే రాజకీయాలు అందకడతా. దయచేసి మనం అందరము కిషోర్ అనే కాదు తెలుగుదేశం జెండా ఎగరించాలా. ఎవరల్లా? థ్యాంక్ యూ అందరూ. కాదు సయ్యద్ తిరుమారుతున్న నలుగురు మిస్ అయ్యారు కండువాలు వేసుకోవడానికి. దయచేసి వాళ్ళు నలుగురు ముందుకు వచ్చి కండువాలు వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. దయచేసి వాళ్ళు ముందుకు వచ్చి కండువా వేసుకోండి. దయచేసి కండువాలు వేసుకుని వాళ్ళు దిగేయండి. సాధ్యం సార్ అన్న, ఆడే కేబుల్ తీసేస్తున్నా. హలో.